హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు శంకర్ అనే మూవీ చూడడం జరిగింది చూసిన తర్వాత ఈ మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ అని తెలిసి కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం నా దరిద్రమని అర్థమైందనమాట బంగ్లాదేశ్ వరల్డ్ కప్ కొట్టుతుంది అని నమ్మడం ఎంత తప్పో మన మెహర్ రమేష్ హిట్ కొడతాడని నమ్మడం కూడా అంతే తప్పని మరొకసారి నిరూపించాడు ఈ మూవీ గురించి ఫుల్గా మాట్లాడేద్దాం లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో ఈ మూవీ నాకు నచ్చలేదు మీరు ఎవరైనా సినిమా చూడాలి అనుకుంటే వెళ్ళి చూసేసి వచ్చి తర్వాత ఈ రివ్యూ చూడండి ఎందుకంటే ఒకవేళ ఈ రివ్యూ చూస్తే మీరు ఈ సినిమాకి వెళ్ళేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను ఈ మూవీలో పాజిటివ్ గురించి మాట్లాడితే చిరంజీవి డ్యాన్స్లో క్రేజ్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో ఎవరే కానీ మ్యాచ్ చేయలేరు ఇండియా మొత్తం ఈ మూవీలో అదొకటే ప్లస్ ఇంకా సినిమా అంత పెద్ద బొక్కే నేను ఎప్పుడో చెప్పా టూ ఇయర్స్ ముందు మన మెహర్ రమేష్ అందరికీ రాడ్లు దించాడు రాడ్లు దించి నాది తప్పు కాదు అని చెప్పి ఎవరో ఎవరి మీద నెట్టేసేవాడు మెగాస్టార్ నిర్ణయం మార్చుకునే బెస్ట్ అని నేను ఒక వీడియో చేశాను చాలామంది మెగా ఫ్యాన్స్ కూడా అదే కోరుకున్నారు కాకపోతే విధిని మార్చడం తరం కాదు సో సో తెలుగు జనాలకి మెహర్న్న ఇంకో గుణపం దింపాడు అదే బోలాశంకర్ కాదు బోర్ శంకర్ అని కూడా టైటిల్ పెట్టవచ్చు స్టోరీ స్టార్టింగ్లో ఎంట్రెన్స్ చూస్తుంటే నాకు శక్తి ఫీలింగ్ వచ్చేసింది భయ్య అదే కలర్స్ అదే పండగ వాతావరణం డిట్టో శక్తి వైబ్స్ కనపడ్డాయి నాకు హీరో ఎంట్రన్స్ హీరోయిన్ ఎంట్రన్స్ మళ్ళీ మన బ్రహ్మానందం తో తప్పితే మిగతా మొత్తం థియేటర్ సైలెంట్గా ఉంది అదేదో సంతాప సభకు వచ్చిన వాళ్ళలాగా ఫీల్ అయినట్టున్నారు నేను ఈ మూవీని మల్టీప్లెక్స్లో చూడలేదు సింగిల్ థియేటర్లో చూశాను కాకపోతే థియేటర్ మొత్తం సైలెంట్గానే ఉంది కామెడీ ఉంటుంది బయ్యా హారీవుడ్లో వాళ్ళు కామెడీ చేస్తుంటే వాళ్ళు కామెడీ చేసి వాళ్ళే నవ్వేసుకుంటున్నారు ఏందర బాబోయ్ అనిపిస్తుంది ఇందులో కామెడీ చేసే చాలామంది ఉన్నారు కానీ ఎవరు నవ్వు తెప్పించలేదు నేను రీమేక్లకి అగైనిస్ట్ కాదు నువ్వు అక్కడ ఓటీటీలో చూసేసినంత మాత్రాన చాలామంది ఫ్యామిలీసు కార్మికులు పని చేసుకునేటోళ్ళు వీళ్ళందరూ తమిళ్ మూవీ మంచిది వచ్చేసింది రోయ్ మనం సబ్ టైటిల్ పెట్టి చూసేసుకుందాం అని ఎవరు అనుకోరు సో కొత్త స్టోరీస్తో మన టాప్ హీరోలు రీమేక్లు చేస్తే స్వాగతించాలి అదేం తప్పు కాదు రీమేక్లు చేసినంత మాత్రం అదేం తప్పు కాదు అది కూడా నా ఫీలింగ్ అనమాట కానీ ఈ మూవీ రొటీన్ రొట్ట ఈ మూవీ కాన్సెప్ట్తో చాలా మూవీస్ వచ్చాయి ఆ మూవీ తమిళ్లో ఎందుకు ఇట్ అయిందంటే క్యారెక్టరైజేషన్ అలా ఉందన్నమాట కానీ ఇందులో మన మెహ్రన్ డైరెక్టర్ కాబట్టి నార్మల్గా తీసుకొని వెళ్ళిపోయాడు సో స్టోరీ ఏం చెప్పకుండా నాలుగు వరస్ట్ కామెడీ సీన్లతో నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కోట్ సీన్ ఉంటుంది భయ్య మెగాస్టార్ వెళ్ళి దొంగ సాక్షి అని చెప్పాలి దానికి రెండు మూడు నిమిషాలు లాగుతారు బయ్యా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ రేంజ్లో ల్యాగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో అలా పిచ్చి కామెడీ చేసుకుంటూ సెకండ్ హాఫ్ చివరిలో ఒక ఫైట్తో ఇంటర్వెల్ పడుతుంది అనమాట సెకండ్ హాఫ్లో హీరో వెనక ఒక పెద్ద మందే ఉంటుంది కానీ ఎవరికి కామెడీ చేసే స్కోప్ లేదు మన డైరెక్టర్లలో కొందరు ఎంత చేతగానులు అంటే ఒకప్పుడు బ్రహ్మానందం అలీ వేణుమాధవ్ సునీలు వేరే సినిమాల్లోని హీరోలని తీసుకొని వాళ్ళు స్పూఫ్లు చేసేవాళ్ళు ఇప్పుడు ఈ చేతగాని డైరెక్టర్లు హీరోలతోనే స్పూఫ్లు చేపిస్తున్నారు అక్కడ ఉండేది మెగాస్టార్ రయ్యా మంచి కంటెంట్తో తీస్తే సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంది ఇలాంటి ఇలాంటి పిచ్చు సీన్లు ఎందుకు చేతగాని డైరెక్టర్లే ఇలాంటి స్టార్ హీరోల చేత ఇలాంటి చిన్న చిన్న స్పూఫ్లు చేపిస్తూ ఉంటారు అది వర్కౌట్ అయితే ఓకే కానీ ఇలాగా దరిద్రంగా అయిపోతే మరి దారుణంగా ఉంటుంది ఇంకా విలన్ల గురించి మాట్లాడితే వాళ్ళు ఏం పీకడానికి వచ్చారు ఎందుకు చచ్చిపోతున్నారు ఎలా చచ్చిపోతున్నారు అనేది కూడా చాలా కామెడీగా అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సినిమా ఎలా తీయకూడదో ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది కానీ ఇలాంటి సినిమాలంటి అంతమంది యాక్టర్స్ ఉన్న మెగాస్టార్స్కి తప్ప ఎవరికి యాక్టింగ్ స్కోప్ ఉండదు మరి దేనికి వాళ్ళంతా అనిపిస్తుంది సుశాంత్ హీరోగా కూడా యాక్ట్ చేశాడు అతనికి మాత్రం ఒక సైడ్ క్యారెక్టర్ అంటే చిన్న క్యారెక్టర్ ఇచ్చారనమాట అంత దానంగా చూపించారు అతన్ని అతను మూవీలో ఎందుకు ఉన్నాడు అనేది అర్థం కాదు ఇంపార్టెన్స్ కూడా ఉండదు అసలు ఆ క్యారెక్టర్కి ఫైట్ గురించి మాట్లాడాలంటే ఫైట్ స్టార్టింగ్లో ఒక రేంజ్లో ఉంటుంది లాస్ట్కి బుస్ అని వెళ్ళిపోతుంది అనమాట సినిమా అయితే ఉంది చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి ఇంత చెప్పిన మూవీకి పోవాలనుకుంటే మీ కర్మ అంతే ఇంకా నెక్స్ట్ మనం రచ్చబండ అనే కొత్త కాసేపిటీ తీసుకురాబోతున్నాం అది బేబీ మూవీ బ్రో మూవీ మీద ఉండబోతున్నాయి నెక్స్ట్ వీడియోస్ అవే ఉంటాయి సో నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి సో ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్